వెల్కమ్ టు టీవీ 3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయాసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా యువనేత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమారి పట్టణ మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నాయి అంటాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణపై తమకున్న అభిమానాన్ని చాటుతూ మిఠాయిలు పంచి టపాకాసులు కాలుస్తూ ఆకాశమే హద్దుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ, ఇక్కడ నివసిస్తున్న కార్మిక వర్గానికి ప్రజానీకానికి మంచి జరిగే అవకాశం ఉందని, గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నియోజకవర్గ ప్రజలకు మేలు చేసిన సందర్భాలు ఉన్నాయని, వంశీ నూతన బొగ్గు గనుల తీసుకురావడానికి కృషి చేస్తాడని హామీ ఇస్తూ ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కాకా వెంకటస్వామి గారి మనుమడు, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి తనయులు గడ్డం వంశీకృష్ణ గారికి చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పెద్దపల్లి పార్లమెంట్లో మరి అన్ని ప్రైవేటు సంస్థల్లో కావచ్చు, మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది మొట్టమొదటిసారిగా గౌరవ చంద్రుడు శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి దాన్ని అమలు చేసి మరి కనీసం 40,000 మంది స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేసినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఈరోజు వంశీకృష్ణ గారు మరి ఎంపీగా మరి మన ముందుకు రాబోతున్న తరుణంలో మరి పెద్దపల్లి పార్లమెంటు వ్యాప్తంగా ఎంతో మంది యువకులు చదువుకున్న వారందరూ ఉన్నారు, వారికి తప్పకుండా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. యువనేత పెద్దపల్లి కాన్స్టెన్స్ కి ఒక రూపం తీసుకురానికి, పెద్దపల్లి కాన్స్టెన్స్ లో ఉన్న ప్రజానీకానికి ఒక మేలు జరగడానికి, ఏదైతే 50 సంవత్సరాలుగా ఈ భారతదేశానికి పెద్దపల్లి కాన్స్టెన్స్ కి ఎన్నో సేవలు చేసినటువంటి గుడిసెల వెంకటస్వామి అనే పేరు తెచ్చుకున్న గడ్డం వెంకటస్వామి కాక గారి మనవడు, ఏదైతే తెలంగాణ రానికి తెలంగాణ సిద్ధించడానికి ఎంపీలతోని సొంత పార్టీని వ్యతిరేకించి సొంత ఖర్చులతోని తెలంగాణ వచ్చేదాకా నిద్రపోకుండా తెలంగాణ తీసుకురానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారి పుత్రుడు గడ్డం వంశీకృష్ణ గారు ఇవాళ పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానివల్ల ఈ కార్మిక వర్గానికి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మరి మంచి జరిగే అవకాశం ఉంది. గతంలో గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇక్కడ ప్రజానీకానికి ఈ కాన్సెప్ట్స్కి ఎన్నో విధాలుగా మేలు చేసినటువంటి మరి సందర్భాలు ఉన్నాయి. మరి పక్కన ఉన్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ కానీ మరి సింగరేణి మూతపడే దశలు ఉన్నప్పుడు మరి 116,000 మంది కార్మికుల కుటుంబాల ఆశలను నీరు గార్చకుండా వారికి ఉపాధి కల్పించి సింగరేణి సంస్థను కాపాడినటువంటి మరి ఘనత ఆనాడు వెంకటస్వామి గారికి ఉంటే,
మరి అదే పరిస్థితి వల్ల బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ టీఆర్ఎస్ మద్దతుతో తీసుకొచ్చినటువంటి ఎంఎంఆర్ డిఆర్ యాక్ట్ తోని ఇవాళ బొగ్గు గనులు మూతమని బొగ్గు గనులు వేలం వేసే పరిస్థితి ఉంటే వాటిని వేలం వేయనీయం, మరి కేవలం నామినేషన్ పద్ధతి ద్వారానే బొగ్గు గనులు రావాలని చెప్పేసి మరి వంశీ కృష్ణ గారు పిలుపుని ఇవ్వడం కాకుండా దానికోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ యువలోకానికి మరి యువతకు నిరుద్యోగులకు మహిళా సోదరులందరికీ కూడా ఇవాళ గడ్డం కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి వివేక్ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో మరి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మంచి రోజు ఇవాళ శుభదినం కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దపల్లి కాన్స్టెన్సీ వ్యాప్తంగా ఇవాళ మందమరి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజులలో గడ్డం వంశన్న గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు వెనుకబడిన ప్రాంతం, మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ అన్ని రంగాలలో యువతకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి మరి కాకా వెంకట స్వామి గారి మనుమడుగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి కాకా వెంకట స్వామి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చేసి కార్మికులకు ఈరోజు కార్మికులు ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, అది నేను అర్థం చేసుకున్నాము. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని, మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి, అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈరోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కాదు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుసా మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి. ఆ కష్టం నాకు తెలుసు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దునిర్వియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెన్నగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లింగాల గణపురం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. వ్యసనం ఒక జై. నమస్కారము. ఈరోజు మనకు యాంటీ డ్రగ్స్ డే. యాంటీ డ్రగ్స్ డే అంటే ఏంటిది? మానవ శరీరానికి హానికరించే పదార్థాలు, కొన్ని రసాయనాలు. ఈ రోజుల్లో యువత దీనికి చాలా బానిసత్వం అయి వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ జీవితము వేరే కాకుండా మంచి అలవాట్లతో ఉండాలని ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీన్ని మీరు వినియోగించుకోండి ఈ సభని. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గ్రామంలో నినాదాలతోటి ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తోటి మానవహారం నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా విద్యార్థులు అనేది లివింగ్ మీడియా, అంటే
మీ అందరికీ ఈరోజు భావి జీవితం ఉన్నది. మీ ద్వారా యువతకు సందేశం ఏంటంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు, మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని. నేను అని అన్నాక మీ పేరు చెప్పండి. నేను ఆకుల శ్రీనివాసరావు. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మరాంబదేవి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దంపతులు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు నలుగురు ఎమ్మెల్యేలు కూడా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ఒక్కో ట్రాక్టర్పై ఒక్కొక్క కానిస్టేబుల్ కూర్చొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఒక ట్రాక్టర్పై ఒక డ్రైవర్ పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్కి సత్యనారాయణకి మార్గమధ్యంలో వాగ్వాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్తో సహా ట్రాక్టర్ను చెరువులోకి తోసేసి పక్కకి దూకిన డ్రైవర్. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీకు ఏమైంది? ఈరోజు పొద్దున నాగపూర్లో నాగపూర్ గ్రామంలో వేలేచూరు పెట్ట దగ్గర చిన్నపాటి కనబడింది పొద్దున. అయితే ఈ రోజు పొద్దున కనబడుతుంది నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం మేము వచ్చి చూసాం ట్రాక్టర్ లోపల. కాకపోతే ఏమైంది ఏమన్నది పూర్తిగా మాకు వివరాలు ఏం తెలియదు. పోలీసులు బయట బయట చూసేవారికి అన్ని రక్తాలు అయితే మరి ఎవరికి గాయాలని ఏందని సమాచారం పొద్దున్నే అందరు వచ్చి మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాని మీద కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి గాయాలైంది ఎవరికన్నది వరకు కొంచెం వివరాలు మాకు తెలియదు. పెద్దపల్లి జిల్లా గోదావరి స్థానిక గంగానగర్ ప్రధాన రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఆర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు తాకిన మైకంలో అసలు వాహనాలు నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిపై కేసులు పెట్టి శిక్షలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదని వాపోయారు. తాకి వాహనాలు నడపడం వలన నరాల మీద ఎఫెక్ట్ పడి పక్షవాతం రావడం, ప్రమాదాలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమకేమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందో దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి. ఈ అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు. చాలామందిని గమనిస్తుంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా, రోజు పదల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు. ఇలా తాగి బండ్లు నడపడం వల్ల మీ యొక్క అది నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. పాక్షికంగా కాలు ఇరడం చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపద్దు అని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి. మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి, ఇంట్లో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి. ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుప్పం బిడ్డగానే పుడతా, నాలుగవసారి మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను, ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు కుప్పం ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడకు మొదట వచ్చాను అని అన్నారు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు, 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో
చిత్తమవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించినా రవాణా చేసినా వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి డ్రై గాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 కేజీ మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అర్థం లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామ ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ క్యాంప్ వచ్చిన వాళ్ళకి అందరికీ, విద్యార్థులకు, పౌరులకు, స్కూల్ పిల్లలు మరియు మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మత్తుకు మనం అలవాటు పడొద్దని, దానికి అవకాశము ఇవ్వద్దని. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లెక్క తయారయ్యి యువతను పెడదోవ పట్టిస్తుంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేమి చేస్తూ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ, ఐస్ క్రీమ్ మన చాక్లెట్ల రూపంగా కూడా ఇది దొరుకుతూ ఉన్నది కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉన్నది కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టం ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరము కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష బోని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం ముంచడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిమి కొట్టాలని, గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటెం కూడా మన చుట్టుపక్కల కనపడకుండా ఉండాలని, అటువంటిది ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను, సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటట్టు మనమందరము ఐక్యంగా కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ. కుప్పంలో సొంత ఇంటి పనుల నిర్మాణానికి పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఇంటి నిర్మాణం పనులను ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు, సీఎం చంద్రబాబు వెంట ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, స్థానిక నాయకులు.
పడుకోదారు ముందు రెండు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.